లేదంటే ఇక వారి ఇష్టమంటూ కర్నూలు జిల్లా పర్యటనలో వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై మంత్రులు వైఎస్ఆర్ సిపి నేతలు కూడా స్పందిస్తున్నారు ఎప్పటినుంచో తాము చెప్పుకుంటున్న మాటనే చంద్రబాబే స్వయంగా చెప్పారని ఆయన విశ్వాసం కోల్పోయారంటూ టార్గెట్ చేశారు టీడీపీకి ఓటమి ఖాయమని ఆయన మాటల్లోనే తేలిపోయిందన్నారు చంద్రబాబు నాయకత్వ పటిమ కోల్పోయారని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా రావని ఎద్దేవా చేస్తున్నారు ఇదిలా ఉంటే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైఎస్ఆర్సీపీ కేడర్ ఖుషి అవుతోంది వచ్చేవి చివరి ఎన్నికలంటూ చంద్రబాబుతోనే చెప్పించారంటూ సెటైర్లు పేలుస్తున్నారు పదిహేనేళ్లు ప్రతిపక్ష నాయకుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగే చంద్రబాబుని నన్ను గెలిపించండి ప్లీజ్ లేకుంటే ఇవే నా చివరి ఎన్నికలోని అడుక్కొనే స్థాయికి దిగజారిపోయారని జగనన్న తోపు అంటూ కొందరు ట్వీట్ చేశారు దటీజ్ జగన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పారని రాజకీయాల్లో నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారని ఇప్పుడు తనను గెలిపించాలని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారంటున్నారు చంద్రబాబులో అధికార దాహం ఉందని ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ ప్రజల సానుభూతి కోసమే ఇలా మాట్లాడారంటున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబుకు అర్థమైపోయిందంటున్నారు ప్రజల నుంచి ఈ సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు వస్తుందని తెలిస్తే చంద్రబాబు ఇలా ప్రాధాయపడుతున్నారని సెటేర్లు పేల్చారు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఓడిపోతానని చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంతో సహా అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ జెండా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఎలాగో ఓటం తప్పదని చంద్రబాబు ఇలా ఎమోషనల్ డ్రామా ఆడుతున్నారంటూ విమర్శిస్తున్నారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీలోనూ ఇటు మిగిలిన రాజకీయ పార్టీలోనూ చర్చ మొదలైంది మొన్నటి వరకు ప్రభుత్వంపై పోరాడాలంటూ పిలుపునిచ్చిన చంద్రబాబు సడన్గా ఇవే చివరి ఎన్నికలు అనడం పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీ అధినేత చివరి ఎన్నికలంటూ ఈ వ్యాఖ్యలు చేశారా ఫ్లోలో అలా అనేశారా అంటూ చర్చించుకుంటున్నారు